అసలు ఆ ఇల్లు ఒకసారి చూస్తాం చాలా అవసరం ఎందుకంటే బాబుగారు సింగపూర్ లో చూశారు పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అపార్ట్మెంట్లకి దీటుగా ఉంటాయి మన హైదరాబాద్ లో అపార్ట్మెంట్ దీటులు ఉంటాయి అప్పుడు మంత్రి నారాయణ గారు తీసుకెళ్లి నారాయణ ఇది చూడు ఎలా కట్టారు మనం ఎందుకు కట్టలేము అని అన్నాడు అప్పుడు నారాయణ గారు బాత్ తిరిగి బెస్ట్ టెక్నాలజీ ఎక్కడుందిరా అనేదికి అప్పుడు షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఆ టెక్నాలజీలో ఇటుకలు వాడరు స్వామి డైరెక్ట్ గా సిమెంట్ పోసేస్తారు ఇటుకలు వాడరు ఆ టెక్నాలజీ హైదరాబాద్ లో 20 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ లో వాడే టెక్నాలజీ వాడారు లోపల సచివాలయంలో వాడిన విట్రిఫెట్ టైల్స్ వాడారు పైన బల్ల కిచెన్ లో గ్రనైట్ టాప్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కిటికీలు యూపీవీసీ విండోలు తలుపులు చెక్క తలుపులు అద్భుతంగా కట్టారు ఎంత బాగా కట్టారంటే మా మంగళగిరి నియోజకవర్గంలో ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ కట్టినారు ప్రచారం కెళ్తే వాళ్ళందరూ బయటకు వచ్చి తొలగించేసేయండి మీరే కట్టివ్వండి మొత్తం డబ్బులు మేము ఇస్తామని చెప్పినారు ఇంత నాశనకమైన లీకులు అవుతున్నాయి రేపు పాపం మా నెత్తి మీద పడతాయి ఆ టిట్కోయిల్ ఎంత బాగుంది అని చెప్పినారు అంటే పేదవాళ్ళకి ఎందుకండి నాశనకమని వెళ్ళేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పినాడు మీరు తిట్కో ఇల్లుకి కట్టాల్సిన నెల నెల 2000 రూపాయలు 1800 రూపాయలు ఆ రోజులో నేను నేను మాఫీ చేస్తాను ఏమైంది చేయాల అంతేకాకుండా ఊరిలో కూడా ఆనాడు బాబు గారు ఇల్లు కేటాయించి డబ్బులు కూడా కేటాయించి డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ బిల్ ఆ 2 బిల్ ఆగిపోయింది ప్రభుత్వాలు మారి ఏమైంది ఇప్పుడు అది కూడా ఆపేసారు సమాజంలో సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల బండి రెండు కలిసి కట్టుకెళ్తేనే సమాజం ముందుకు వెళ్ళగలదు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఒక 100 మందిలో 20 మందికి సంక్షేమం చేస్తే చాలే అనుకుంటున్నాడు అంటే శాశ్వతంగా మిమ్మల్ని బానిసడు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఫ్యాక్షనిస్ట్ ఏమనుకుంటాడంటే అందరు నా అంశాయుధంలో ఉండాలి ఆర్థిక స్వాతంత్రం రాకూడదు వాళ్ళకి వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకూడదు బానిసలుగా ఉండాలి అని ఆలోచిస్తారు ఫ్యాక్షనిస్ట్ అదే జగన్ రెడ్డి చేస్తున్నాడు ఈరోజు ఈరోజు ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రం రావట్లా చూసారా ఒక్క పరిశ్రమ ఉన్న పరిశ్రమలే పారిపోతాయి అమర్రాజా పారిపోయింది రిలయన్స్ మన జిల్లా నుంచి పారిపోయింది ఉత్తరాంధ్ర నుంచి అదాని పోయింది లూలు పోయింది ఇట్లా అనేక పరిశ్రమలు పారిపోతున్నాయి దీనికి కారణం ఈ ప్రభుత్వం ఈయనేనంటే ఆర్థిక స్వాతంత్రం ఎవరు రాకూడదు ప్రజలు నా బానిసలు ఉండాలనేది ఆయన ఆలోచన నారాయణ స్వామి గారు కూడా ఒక బానిసడే ఈ ప్రభుత్వం చేతుంది ఆయన కూడా ఒక బానిసడే మీరే అన్నారు కదా పెన్ను పేపర్ ఇచ్చారు పని ఇంక లేని పెన్ను అని ఆయన ఎంత గీకినా రావట్లేదు అంటే అదే కదా పరిస్థితి పేపర్లో ఇంక లేదన్నా ఆయన చూడని చెప్పే కదా ఇట్లా మీటింగ్ ఉంటే టీటీడీలో ఆయన వెనకాల చేతులు కట్టుకుని నుంచిన పరిస్థితి వచ్చిందండి దళితులకు ఎంత గౌరవిస్తున్నారు మీరు ఆలోచించండి అదే ఫ్యాక్షన్ మెంటాలిటీ నమస్తే లోకేష్ అన్న నేను పెన్మూరు నుంచి నా పేరు శంకర్ నేను పెన్మూరు నుంచి వచ్చాను అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని మీరు అమలు చేస్తారా అంబేద్కర్ అంబేద్కర్ పేరు పెట్టి మీరు కంటిన్యూ చేస్తారా అసలు అది కాదు పేరు ఎక్కడ మార్చాడు స్కీమ్ ఎత్తిపోతే ఎక్కడుంది స్కీమ్ నువ్వు భలే చెప్తావు ఏవే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చే స్కీమ్ ఉన్నట్ట నీకు యాడ్లు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా సాక్షి డబ్బులు దొప్పేదానికి రాబా భారతమల్ని తంతుంది కదా వీడిని డబ్బులు ఇవ్వతే రాత్రి ఆమెకి అకౌంట్ ఇవ్వాలి కదా జగన్ ఆమెకి మొత్తం యాడ్లు ఇస్తున్నాడు చూసా కలర్ యాడ్లు విదేశీ విద్య ఎవరికి వచ్చింది డబ్బులు బాబు గారు విదేశీ విద్య ఎందుకు పెట్టారండి ఒక్క నిమిషం అన్నా ఇప్పుడు నేను అమెరికాలో చదివా అమెరికాలో దాదాపు 9 సంవత్సరాలు ఉన్నా 2000లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు తెలియదు అంటే దాని ముందు ఒక 2 సాలు ఉంటాయి అమెరికాకి చదువుకునేదానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన యూనివర్సిటీకి
మన జిల్లాకు చెందిన రాజిరెడ్డి గారు ఉండేవారు. ఆయన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, చాలా పెద్ద. ఇప్పుడు IIIT చైర్మన్ సార్. సో రాజిరెడ్డి గారు ఉన్నారు, లోకేష్ నేను చూసుకుంటా సంరక్షకుడిగా ఇక్కడ అని పంపించాను. సో అప్లై చేశాను, నాకు వచ్చింది యూనివర్సిటీలో రాజిరెడ్డి గారు నా సంరక్షకుడిగా ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఇంకొక 200 మందికి నేను చెప్పాను అదే యూనివర్సిటీకి ఎట్లా వెళ్ళాలా అని. తర్వాత నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను, ప్రపంచంలో నంబర్ వన్ యూనివర్సిటీ ఎంబీఏకి నంబర్ వన్. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇంకొక 200 మందికి చెప్పాను ఎట్లా అప్లై చేయాలి, పద్ధతులు ఎలా ఉంటాయి, అక్కడ ఇంటర్వ్యూ ఎలా చేస్తారు. సో బాబు గారు ఆలోచన ఏంటంటే, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నేను ఒక దళితుడు, ఒక్కరు యుఎస్కి వెళ్తే అతను ఇంకో 100 మందిని తీసుకెళ్తాడు, వాళ్ళు ఒక్కొక్కరు ఇంకో 100 మంది. అట్లా ఒక చైన్ ఎఫెక్ట్గా బాగా చదువుకునేదానికి అవకాశాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం వస్తాయి. విదేశీ విద్య పూర్తి చేసిన వాళ్ళు చదివిన వాళ్ళకి లక్షల ప్యాకేజ్ వచ్చిందండి అమెరికాలో. అదే విద్యార్థులు తిరిగి వచ్చినా కూడా ఇండియాలో కూడా లక్షల ప్యాకేజ్ వచ్చింది. సో దళితులకి, ప్రతి బడుగు బలహీన వర్గాలకి పవిత్రమైన ప్రాజెక్ట్ ఇది విదేశీ విద్య. ఎస్, ఎక్కువ డబ్బులు కొంతమందికి లబ్ధిదారులు ఉండొచ్చు, కానీ బాబు గారు ఆలోచన అదే. ఈ 2000 మందో, ఈ 3000 మందో, ఈ 5000 మందో, ఈ 10000 మంది కానీ మనం చదివిస్తే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు 100 మంది తీసుకెళ్తే ఎంతమంది అవుతారో ఆలోచించాను. ఆ విజన్తో బాబు గారు విదేశీ విద్య పెట్టారు. నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలు, ఒకరు అమెరికాలో చదువుతున్నారు, ఒకరు యూరోప్ లో చదువుతున్నారు, అంటే విదేశాల్లో చదువుతున్నారు. అది తెలుసుకుని ఎందుకు దళితుల పిల్లల్ని ఇట్లా వాళ్ళు పొట్టగొట్టేశాడు. ఇంకా విచిత్రమైంది ఏంటంటే, ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వ విధానాలు మారచ్చు, కానీ మధ్యలో ప్రోగ్రాంలు ఎవరు మూసారు. అంటే మన పిల్లలు విదేశాలకి 2 ఇయర్ ప్రోగ్రాంలు ఉంటాయి అమెరికాలో. 1 సంవత్సరానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, 2 సంవత్సరానికి డబ్బులు రాలా, అంటే ఇరుక్కుపోయారు వాళ్ళు, డబ్బులు లేకుండా ఇరుక్కుపోయారు. అంటే చివరిగా వాళ్ళు అక్కడ అప్పులు పాలే పరిస్థితి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రోగ్రామ్ ని పునర్నిర్మాణం చేస్తాం, తప్పనిసరిగా అంబేద్కర్ గారి పేరే ఉంటుంది దాంట్లో, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఆయనే, పేరు పెట్టింది కూడా ఆయనే. అనా మీరు బాబు గారిని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంచు అంటే అట్లా కాదులే, ప్రజలు కూడా ఏమనుకోబోతే ఒక మాట చెప్పచ్చా నేను, కష్టకాలంలో మీకు బాబు గారు గుర్తొస్తారండి. ఏ ఏంటప్ప, కష్టకాలంలో గుర్తొస్తాడు ఆయన, వచ్చి అన్ని సెట్ చేస్తాడు, మళ్ళీ ఇంకొకరు ఛాన్స్ ఇద్దాలే అని ఒక దున్నపోతుకి ఛాన్స్ ఇస్తాం. పాలిచ్చే ఆవును మర్చిపోయాం, పాలిచ్చే ఆవు మర్చిపోయాం, 90 దున్నపోతుని నేర్చుకున్నాం, అవునా కదా. 94లో ఆనాడు అన్నగారు వచ్చారు, తర్వాత బాబు గారు వచ్చారు, 99లో ఆయన చేసిన మంచి పని చేసి మళ్ళీ ఓటేసినాం. తర్వాత అంత బాగానే ఉంది అబ్బాయి, ఇంకోటి ఛాన్స్ ఇద్దాం అనుకున్నాం, అయిపోయింది. 2014లో రాష్ట్ర విభజన అయిన ఉంటుంది, అమ్మ ఇప్పుడు ఎవర్రా కాపాడతాడు మన అనుకున్నాం. టెంకన్ బాబు గారు గుర్తొచ్చారు, టైంకి పెన్షన్, అవునా, టైంకి రేషను, టైంకి ఎస్సీ సప్లాను, డబ్బులు పర్ఫెక్ట్ గా వచ్చేది, 200 రూపాయలు పెన్షన్, 2000, అధికారులకి టైంకి జీతాలు పడేది, ఫిట్ వన్ 43%. అప్పుడు అందరూ అనుకున్నారు, ఎవరన్నా పరిపాలించగలుగుతారులే, బాబు గారు గొప్పతనం ఉందని తన్నే ఎత్తు తెచ్చుకున్నాం. ఇప్పుడు అధికారులు జీతాలే పడట్లే టైంకి, అవునా కదా. పాపం పెన్షనర్స్ అయితే నెల తర్వాత పడుతుంది, 3000 రూపాయలు పెన్షన్ అన్నాడు, అది ఎగ్గొట్టాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎగ్గొట్టాడు. సో అందుకే చెప్పింది నేను, ప్రజల్లో ఉన్న చిన్న లోపం ఇది ఏంటంటే, కష్టకాలంలో బాబు గారు గుర్తొస్తారండి, ఆయన అన్ని సెట్ చేస్తారు, ఏముందిలే ఎవడని చేయగలుగుతాడని తన్నే యుద్ధం తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి రాష్ట్ర పరిస్థితి, అది మర్చిపోతానా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మన ఎస్సీ ఎస్సీ వాళ్ళకి భూ పంపిణీ పెట్టాలనేసి కోరుతున్నాం సార్. పాలసందర్ మండలం సాంబశైలం, అదేమారిగా ట్రాక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ట్రాక్టర్లు కానీ జేసీబీ కానీ ఇనివే కానీ మనకు ఈ ఈ ప్రభుత్వంలో ఈ ఒక
సహాయం అందించడం లేదు. మన మన ప్రభుత్వంలో అందరూ బతికినారు సార్, ఇప్పుడు అందరూ అమ్మేసినారు, అందరూ డ్యూ కట్టకుండా. ఏంటన్నా వెనకాల అదే కదా పాయింట్. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు తమ్ముడు, భూ పంపిణీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన హైదరాబాద్ లో కొంతమంది నిపుణులు కలిసిన వాళ్ళు ఒక మాట చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా దళితుల చేతిలో ఉన్న భూమి శాతం తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా దళిత భూములను కొట్టేస్తున్నారు, అడ్డగోలుగా పట్టాలు మార్చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది చాలా చాలా అన్యాయం. ఆనాడు ఎస్సీ సప్లైన్ కింద నాకు బాగా గుర్తు, నక్కానంద బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాగా భూముల కొనుగోలు కార్యక్రమం బాగా చేశారు. ఆయన మంత్రిగా కూడా గట్టిగా పనిచేశారు. తప్పనిసరిగా గతంలో చేసిన విధంగానే మళ్ళీ దళితులకి అవసరమైన భూములు కొని ఇస్తాం. అంతేకాకుండా ఇక్కడ మాట చెప్తున్నా, గడిచిన 3 సంవత్సరాలు 8 నెలల్లో ఎక్కడైతే కంప్లైంట్లు ఉన్నాయో, ఇప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పెరిగినాయండి. ఈ ఎమ్మెల్యేల దౌర్జన్యాలతో దళితులు కాని ప్రజలు కాని బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు చూడండి, భయం. అందుకే ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి కంప్లైంట్లు మీరు తీసుకుని వెరిఫై చేసి ఎక్కడైతే దళితుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారో, ఏ ఎమ్మెల్యే ఏ అధికారి ఎవడన్నావు నేను, ఏ పార్టీ ఎవడైనా అది మళ్ళీ తప్పనిసరిగా దళితులకి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.